అమ్మా నాన్ననాథల పుణ్యక్షేత్రం. ఓం నమశివాయ. మానవత్వంలోనే దైవత్వం ఉందని విశ్వసించడమే నిజమైన భక్తికి నిదర్శనమని శాస్త్రాలు చెబుతున్నాయి. అభాగ్యులను ఆదుకోవడం ద్వారా భగవంతుని సేవలో పాల్గొనే మహిమాన్విత పుణ్యప్రదేశంగా వెలుగొందుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఈ రక్షణాలయానికి విచ్చేస్తున్న మానవదేవుళ్ళు ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని ఇక్కడ జీవిస్తున్న అనాథులకు తోచిన సాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. సేవామూర్తులారా, భక్తి మార్గం సేవామార్గం ఒకే చోట కలుగజేసేందుకు నిర్మిస్తున్న శివాలయానికి, నిర్భాగ్యుల ఆరోగ్యం కోసం కడుతున్న వైద్యశాలకు, నిత్యము వందలాది మంది అభాగ్యులకు వంట చేసేందుకు నిర్మిస్తున్న వంటశాలకు మీకు తోచిన సాయం చేసి అనాథుల ఆశీస్సులతో పాటు పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలతో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి. అనాథులు లేని సమాజం చూడాలన్న సామాజిక కాంక్షతో తెలుగు రాష్ట్రాలలోని అనాథులందరినీ ఒకే చోటకు చేర్చి వారికి పునర్జన్మనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. 13 ఏళ్ల క్రితం ఓ సాధారణ సేవాశ్రమంగా ప్రారంభమై నేడు వందలాది మంది అభాగ్యుల ఆకలి తీర్చి వారికి వసతి కల్పించే రక్షణాలయమై వెలుగొందుతుంది. చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో, ఆకలి కేకలతో, మానసిక వికలాంగులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులకు అమ్మా నాన్న అయ్యి అక్కున చేర్చుకుంటుంది ఈ సేవాశ్రమం. ఉన్మత్త స్థితిలో అనారోగ్యులై ఇక్కడకు వచ్చిన వీరికి ఆశ్రమ యాజమాన్యం సూచనలతో సిబ్బంది వారి బాగోగులు చూసుకుంటున్నారు. కుటుంబాన్ని కోల్పోయి ఎవరూ లేరు అనే నిరాశ నిస్పృహలతో అంధకారంలో జీవించిన ఈ నిర్భాగ్యులు నేడు శాశ్వత వసతి భవనంలో అందరూ కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి మానవదేవుళ్ల వల్లనే. ఈ రక్షణ నిలయంలో అనాథులకు జరుగుతున్న సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన మహేశ్వరుడు ఇక్కడే శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువై ఉండగా తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యులను ఆదుకోవడం ద్వారా వారి మనోభీష్టాలను నెరవేర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. అనాథుల సేవలో ఆనందాన్ని వెతుక్కునే మీలాంటి మానవ మహనీయులను ఆ శివయ్య కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కదా. 7 ఏళ్ల తరబడి రేకుల షెడ్డుల్లోనే ఉంటూ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఎన్నో ఇబ్బందులు పడిన ఈ నిర్భాగ్యులు ఈ రోజున శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి దయగల దాతల ఆశీస్సులే. ఒక్కొక్కరి చిరునవ్వు ఒక్కో దీవెనగా మారి మీకు మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా తోడుంటాయి కదా. అనాథుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం ద్వారా దాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గట్టు శంకర్ గారు భక్తి మార్గం సేవామార్గం ఒకే చోట కలుగజేసేలా శివాలయాన్ని నిర్మిస్తున్నారు. భక్తుల అభీష్టం మేరకు 6వ తేదీన శంఖుస్థాపనతో నూతన శివాలయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చే భక్తులు శ్రీ సోమనాథేశ్వరుని సేవతో పాటు శరణార్థుల సేవలో పాల్గొని ఒకే చోట ఆధ్యాత్మిక తృప్తిని ఆత్మసంతృప్తిని పొందేలా ఆలయ నిర్మాణం జరుగుతుంది. భక్తులారా, శివాలయానికి సమర్పించే కానుకలను కూడా ఈ అభాగ్యుల ఆకలి తీర్చేందుకు వినియోగించడం ద్వారా భవిష్యత్తులో ఈ రక్షణాలయానికి ఎంతమంది అభాగ్యులు వచ్చినా వారి కడుపు నింపేందుకు వసతికి ఇబ్బంది కలుగకుండా చేయడమే
శివాలయ నిర్మాణం ముఖ్యోద్దేశ్యం. లోకక్షేమం కోసం నిర్మిస్తున్న శివాలయానికి మీకు తోచిన సాయం చేసి శంకరుని సంపూర్ణ ఆశీస్సులు పొందండి. మీరందరూ తలోచేయి వేసి విరాళాలను అందిస్తే 2027 నాటికల్లా నూతన ఆలయంలో శ్రీ సోమనాథేశ్వర స్వామిని సేవించుకోవచ్చు. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన ముక్కంటీశునికి నిత్యపూజలు నేత్రపర్వంగా జరుగుతాయి. అభిషేక సేవలలో భాగంగా విశ్వంభరుడైన విశ్వేశ్వరునికి ముందుగా జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది. స్వామికి ఎదురుగా ఆసీనుడై అభిషేక వైభవాన్ని తిలకిస్తున్న నందీశ్వరునికి కూడా జలాభిషేకం జరుగుతుంది. జలాభిషేకం అనంతరం చందనప్రియునికి చందన జలాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు అర్చకులు. అనంతరం హరునికి హారతి సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా అభిషేక ప్రియునికి మరోసారి జలాభిషేకం చేస్తారు అర్చకులు. అనంతరం కృష్ణశిలా శివలింగం అలంకరణ క్రమంలో భాగంగా శ్రీ సోమనాథేశ్వరలింగం మధ్యలో నర్తనం చేస్తున్న నటరాజస్వామి చిత్రాన్ని చందనంతో తీర్చిదిద్దిన విధానం విశేషంగా అలరిస్తుంది. పరమ పవిత్రమైన శివలింగానికి ధవళ వస్త్రంతో సాంప్రదాయ పద్ధతిలో అలంకరణ జరుగుతుంది. పార్వతీ ప్రాణనాథుడిగా ప్రకృతి స్వరూపునిగా ప్రకటితమవుతున్న పరమేశ్వరునికి పూలమాలల అలంకరణ అద్భుత రీతిలో జరుగుతుంది. సుమధుర సుందర సుగుణ స్వరూప శంకరునికి రుద్రాక్షమాల ముత్యాలమాలను సమర్పిస్తారు అర్చకులు.
దివ్యాలంకార శోభితంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన కనుల పండువగా జరుగుతుంది. అనంతరం గరళకంఠుడికి ధూపసమర్పణ గావిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి, శంకర, ప్రసాదాన్ని స్వీకరించి శరణార్థుల ఆకలి తీర్చవయ్యా అంటూ వేడుకుంటారు అర్చకులు. అనంతరం నిరాకార నిర్గుణ సంపన్నుడికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పణ జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమేశ్వరుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంతగూడంటూ లేక, ఉండేందుకు చోటు లేక, రోడ్ల పక్కన మురికి కాల్వల పక్కన నడుం వాల్చుతూ ఆకలికి ఓర్చుకోలేక చెత్తకుప్పల్లోని పాచిపట్టిన ఆహారాన్ని తింటూ కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకుని తండ్రిలా సాకుతున్నాడు. కన్నవారిని కోల్పోయి సొంతగూడంటూ లేక, ఉండేందుకు చోటు లేక, రోడ్ల పక్కన ఆకలికి ఓర్చుకోలేక కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. అటువంటి అనాథ మహిళే ఈ పిచ్చితల్లి. పాపం ఈ అభాగ్యురాలికి ఏ కష్టం వచ్చిందో ఏమో, పట్టపగలు నడిరోడ్డు పక్కన ముసుగు వేసుకొని కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంది. తల్లిదండ్రులెవరో, భర్తాపిల్లలున్నారో లేదో, సొంతగూడు ఎక్కడో తెలియక ఎవరూ లేని అనాథల ఒంటరిగా ఓ ఇంటి గేటు బయట దుప్పటి కప్పుకొని తీవ్ర మనస్తాపానికి గురవుతున్న ఈ అభాగ్య మహిళను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది గమనించి పడుకున్న ఆమెను లేపి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తిండి లేక నీరసంతో నిస్సత్తువతో తన వివరాలు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఈ మహిళతో ఆశ్రమ సిబ్బంది మంచిగా మాట్లాడి సేవాశ్రమానికి తీసుకువచ్చారు. కుటుంబమంటూ లేక అయినవారికి దూరంగా ఏకాకిగా ఉన్న అనాథ తల్లిని శ్రీ సోమనాథేశ్వరుడే ఈ సేవాశ్రమానికి రప్పించుకున్నాడు కదా. రక్షణాలయానికి తీసుకువచ్చిన ఈ పిచ్చితల్లికి సంతృప్తిగా భోజనం పెట్టిన తరువాత చింపిరి జుట్టును తొలగించి శుభ్రంగా స్నానం చేయించి
మంచి బట్టలు ధరింపజేశారు. గంట క్రితం రోడ్డు పక్కన ఉన్న ఈ అభాగ్యురాలేనా, ఈ మహిళ అనేటట్లుగా మారిపోయిన ఈమెను శాశ్వత వసతి భవనంలోకి తరలించి వసతి కల్పించింది ఆశ్రమ యాజమాన్యం. పూజలందుకొని అనాథుల ఆకలి తీర్చిన ఆదిదేవుడు కాసేపు విశ్రమించి తన దర్శనానికి విచ్చేసిన భక్తుల అభిషేకాలు అందుకుంటాడు. భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాధారణ సందర్భమే కాకుండా పుట్టినరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ సేవా మార్గంలో ఉన్న అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. మెరుగు మనోహర్, అంబర్పేట్. నేను ఇక్కడ అంతా చూసినాక చాలా మంచిగా అనిపించింది. ఎవరికలు ఇక్కడ ఇంతమందిని మీరు ఇంత ఫోగ్రాంగా చేసి వాళ్ళకి సేవ చేస్తారంటే చాలా ఉత్సాహంగా అనిపించింది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. వీళ్ళకి ఏ కర్మలు ఏమున్నదో కానీ ఇక్కడనైతే మీరు తోడుగున్నారు అన్నట్టు ఒక ఆనందం అనిపించింది. నేను నల్లగొండ నుంచి వచ్చానండి. సురేష్ కుమార్ నా పేరు. మా భార్య తేజస్వి, మాకిద్దరు బాబులు యశస్ కుమార్, యోగేష్ కుమార్. ఈరోజు మా బాబు పుట్టినరోజు. 22 సంవత్సరాలు వచ్చాయండి. 21 సంవత్సరాలు మేము అనేక రకాలుగా మా బాబుకి బర్త్డే పార్టీస్ చేసుకుంటున్నాము. కేక్ కట్ చేయటం, సినిమాలకు వెళ్ళటము ఇలాగా. కానీ ఈ అనాథాశ్రమంకి వచ్చి ఈ సంవత్సరం మేము చేసుకున్న మా బాబు బర్త్డేకి మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ అనాథులను చూసి మాకు ఎంతో మనసుగా శాంతి కలిగినది. ఇక్కడ శివాలయంలో శివుణ్ణి దర్శించుకుంటే, కైలాసంలో శివుణ్ణి చూసినంత ఆనందం కలిగినది. మాకు ఈ 21 సంవత్సరాలు కలిగిన ఆనందం, ఈ 22 సంవత్సరాల్లో మా బాబు బర్త్డేకి ఇక్కడ ఈ ఆశ్రమంకి వచ్చిన ఆనందం ఎంతో మనసుకి ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ అనాథులతోటి పంచుకున్న ఈ కొద్ది క్షణాలు మాకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని బాగా అనిపించింది. మాకు ఈ ఆశ్రమం నడుపుతున్న శంకర్ గారికి, కట్టు శ్రావణి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కాలాన్ని ఇలాగ వచ్చి గడుపుతారని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు మళ్ళీ ఇంకొకసారి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మాది ఇక్కడ లోకలు, నేను గాంధీ పార్కులు ఉంటాను. దొర్ర నరసింహ రాజయ్య నా పేరు. ఇక్కడ నేను మా మన్మన్ పేరు మీద ఒకరోజు అన్నదానం చేయిద్దామని 3100 రూపాయలు ఇచ్చాను. ఇక్కడ చాలా సంతోషం ఉన్నకరమైన విషయం. తదనంతరం నేను ఆ బిల్డింగ్ కట్టారు వాళ్ళ ఫౌండేషన్ పోయినాను, చూశాను, చాలా ఆనందంగా ఉన్నది. ఈ విషయం 10 మందికి తెలియజేసి 10 మందితోటి సహకారాలు అందించ చేస్తానని నా మనవి. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఇంతకుముందు కూడా ఈ ఆశ్రమానికి వచ్చి మాకు తోచినంత మేము సాయం చేసాము. ఇప్పుడు కూడా బట్టలు, ఇటుపల్లు అవి దానం చేసాము. ఇంతమందిని చూసుకుంటున్నారు, ఇంతమందిని బాగు చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఈ వీళ్ళని మెయింటైన్ చేయడానికి
చాలా ఖర్చుతో పని కాబట్టి మేము కూడా సాయం చేయడానికి మేము కూడా ముందుకు వస్తామని చెప్పేసి చెప్తున్నాం. అభిషేకం బాగుంది, బాగానే రిసీవింగ్ చాలా బాగుంది, హాస్పిటాలిటీ కూడా బాగుంది, చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడే తెలిసింది మాకు మెడికల్ ఫెసిలిటీ కూడా పెడుతున్నామని తెలిసింది. దానికి కూడా మా అమ్మాయి కూడా డాక్టర్, అందువల్ల మా అమ్మాయి ద్వారా ఏమన్నా సేవ చేయాలి అనుకుంటే మేము మాకు ఇన్ఫామ్ చేస్తే మేము కూడా సాయం చేస్తాము. ఇప్పుడే ఫస్ట్ టైం రావడము, ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళు వచ్చారు సో అందుకే తీసుకొచ్చారు, బాగా ఫీల్ అవుతావు అదేదని చెప్పి. చూడగానే చాలా ఎమోషనల్ అనిపించింది, ఇంతమంది కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ మెంటల్లీ డిస్ పీపుల్ని చూస్తే కొంచెం బాధ అనిపించింది. హోప్ఫుల్లీ అందరూ త్వరగా కోలుకోవాలని, ఇంకా ఇంతమంది వచ్చినా కూడా వీళ్ళు హెల్ప్ చేసేంత కెపాసిటీ వీళ్ళకి రావాలని. ఐ విల్ ట్రై మై బెస్ట్, ఎంతో కొంత హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నా. అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తులందించే బియ్యము, పప్పు, ఉప్పు నిత్యావసర వస్తువుల వల్లనే వందలాది మంది అభాగ్యుల ఆకలి తీరుతుంది. ఈ నిర్భాగ్యులకు ఏ పూట కాపూటకు మేలు రకమైన బియ్యంతో, తాజా కూరలతో అన్నదానం మహాయజ్ఞంలా జరుగుతుందంటే మానవదేవుళ్ల సహాయ సహకారాల వల్లనే. అయితే పూటకు 600 మందికి, 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నిత్యము 1000 అభాగ్యులకు వంట చేయడమంటే శక్తికి మించిన పనితో పాటు శ్రమతో కూడుకున్న పని కూడా. అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా శివప్రసాదంగా స్వీకరించి వంటశాల కోసం వినియోగించడం జరుగుతుంది. అనాథుల వంటశాల భవనానికి విరాళాలుగా గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకోండి. మానవతామూర్తులారా, శివానుగ్రహంతో అభాగ్యుల శాశ్వత జీవనం, మెరుగైన ఆరోగ్యం కోసం నిర్మిస్తున్న వైద్యశాలకు, వంటశాలకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందండి. మీరు చేసే సాయమే వారికి అన్నాన్ని, ఆరోగ్యాన్ని, శాశ్వత రక్షణను అందిస్తుంది. భక్తిభావాన్ని, సేవాభావాన్ని ఒకే చోట పొందడం కోసం నిర్మిస్తున్న శివాలయ నిర్మాణంలో భాగమై శివాశీస్సులు పొందండి. చివరిగా ఒక మాట, అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరు రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకుని కుటిల బుద్ధి చూపించేవారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.